నమస్కారం అండి. నేను ఇవాళ మీ ముందుకు వచ్చింది డెంటల్ ఎక్స్రేస్ గురించి చెప్పడానికి. అంటే డెంటల్ ఎక్స్రేస్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు తీసుకుంటాము, అవి సేఫా కాదా, అసలు ఆన్ వాట్ బేసిస్ తీసుకుంటాము, ఏ ఎక్స్రేకి ఎలాంటప్పుడు వెళ్ళాలి, ఏ ఎక్స్రే ఎందుకు మనకు దోహదపడుతుంది, ఏ రకంగా పనికి వస్తుంది, ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది చెప్తాను. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్, లొకేటెడ్ ఎట్ కొండాపూర్ అండ్ కేపిహెచ్బి. సో ఇక్కడ డెంటల్ ఎక్స్రేస్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో బేసికల్గా మనకు బైట్ వింగ్స్, పెరియ పైకల్ ఎక్స్రే, పానోరామిక్ ఎక్స్రే అండ్ లాటరల్ సెఫ్ ఫర్ సెఫలోగ్రాము అండ్ సిబిసిటీ 3D ఇమేజింగ్, ఈ 5 రకాలు ఉంటాయి. ఈ బైట్ వింగ్ అంటే ఏంటంటే, ఒకవేళ పళ్ళ మధ్యన సందుల్లో మనకేమన్నా నోట్లో కనిపించింది, నోట్లో చూస్తే మామూలుగా డెంటల్ డాక్టర్ కనిపించకుండా పళ్ళ మధ్యలో ఏమైనా దాగుంటే కూడా తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు అవి తీసుకోవడంలో చాలా బెస్ట్. ఎందుకనంటే మనకి ఏమన్నా చిన్న ఇనీషియల్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో ఏమన్నా మీకు దంతక్షయం అట్లా జరుగుతుంది అని అంటే అది చూసేసి ఇమ్మీడియట్గా వాటికి ఫిల్లింగ్ అవి చేసుకుంటే మీకు ఫర్దర్గా వాటి కాన్సిక్వెన్సెస్ అనేటివి జరగవు. అంటే నొప్పి రావడం కానీ, రూట్ కెనాల్ చేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఎక్స్రేలు దానికి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసేది పెరియ పైకల్ ఎక్స్రే. అంటే ఒక చిన్న సెన్సార్ నోట్లో పెట్టేసి ఎక్స్రే షూట్ చేసినప్పుడు మనకు పంటి కింది భాగం వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్లో ఎట్లయితే డిస్కస్ చేసుకున్నామో, పన్ను నోట్లో 30% కనబడుతుంది, లోపల ఎముకలో 70% కనబడుతుంది. సో ఆ 70% ఏరియా ఎట్లుందనేది మన కంటికి కనిపించదు నోట్లో చూసినప్పుడు. సో అది ప్రాపర్గా తెలవాలంటే మనం ఈ పెరియ పైకల్ ఎక్స్రే అని తీసుకుంటాం. సో ఒకవేళ రూట్ కెనాల్ చేసేటప్పుడు మన ఫిల్లింగ్ ఎంత దూరం పోతుంది, అసలు రూట్స్ షేప్ ఎట్లున్నాయి, అసలు ఒక పన్ను తీసేటప్పుడు దాని షేప్ ఏ రకంగా ఉంది, ఒక పన్ను విరిగినా అసలు ఎలాంటివి ఉన్నాయి, ఒకవేళ కింది లోపలి ఎముక భాగంలో ఏం తెలుసుకోవాలన్నా కూడా మనకి ఈ పెరియ పైకల్ ఎక్స్రే అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సెఫలోగ్రామర్ లాటరల్ సెఫ్ అంటాం. అంటే ఈ సైడ్ వ్యూ, అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అంటే ఎత్తు వంకర పళ్ళకి, సందు పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీ స్కెలిటల్, అంటే మీ ఎముక కూడా ఏ రకంగా అలైన్ అయ్యిందనే చూసుకోవాలి. దానికి ఆ ఎక్స్రే దోహదపడుతుంది. ఆ ట్రీట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఆ ఎక్స్రే తీసుకోవాల్సిందే. సో దట్ మనము ఎంత కరెక్షన్ చేయాలి, చేస్తే వాళ్ళకి అందమైన చిరునవ్వు వస్తుంది అనేది మాకు అసెస్మెంట్ చేయడానికి తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసేసి పానోరామిక్ ఎక్స్రే, అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే. అంటే దీనికి ఏమి ఉంటుంది అంటే, మీరు ఒక ఎక్స్రే మెషిన్ దగ్గర నిలబడితే మీ చుట్టూ ఎక్స్రే మెషిన్ తిరిగి ఇది ఉన్నదంతా ఎక్కడెక్కడ మనకు అవసరం ఉందో అక్కడ మీకు ఇమేజెస్ తీస్తుందండి. ఆ ఇమేజెస్ అన్నీ కలిపేసి ఒక ఎక్స్రే లాగా వస్తుంది, దాన్నే పానోరామిక్ ఎక్స్రే అంటారు. నార్మల్గా చాలామంది వినే ఉంటారు ఓపీజీ అంటారు. సో ఇందులో మనకేం తెలుస్తుందంటే పై దవడ, కింది దవడ, ఈ జాయింట్స్ ఎట్లా ఉన్నాయి తెలుస్తాయి. ప్లస్ అన్నిటికీ కింది పార్ట్, అంటే ఇప్పుడు మనం లోపల 70% భాగం అది ఎట్లుందో తెలుస్తుంది. ఈ నర్వ్ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ మనకి ఈ దవడకంతా సప్లై చేసే నర్వ్ ఇక్కడ ఉంటుంది. ఆ నర్వ్ ఏ పొజిషన్లో ఉంది, అసలు మనం పన్నుకి ఎంత దూరంలో ఉంది, ఒకవేళ పన్ను తీయాలన్నా, ఏమైనా పన్ను రిప్లేస్ చేయాలన్నా, రూట్ కెనాల్ చేయాలన్నా, లేదు ఇంకేమైనా ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా జా డిఫెక్ట్ ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది దాని ఎక్స్రే వల్ల. ఒకవేళ ఇంప్లాంట్ వేయాలి, ఫుల్ మౌత్ క్రౌన్స్ వేయాలి అన్నప్పుడు అట్లాంటి ఎక్స్రే తీసుకుంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిబిసిటీ 3D ఇమేజింగ్. యాక్చువల్గా ఈ 3D ఇమేజింగ్ వచ్చిన తర్వాత చాలా డెంటల్ ట్రీట్మెంట్ చాలా ఈజీ అయినాయి. ఎందుకంటే మనకు అందులో మీ ఎముక యొక్క క్వాలిటీ తెలుసుకోవచ్చు, ఎముక యొక్క హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది అంతా తెలుసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు అస్సలు పళ్ళు లేని వారికి మేము ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇంప్లాంట్ చేయడానికి ఎక్కడ పర్ఫెక్ట్ ఇంప్లాంట్ వేయచ్చు, సో దాన్ని బట్టి ముందే డిసైడ్ చేసుకొని పేషెంట్ నోట్లో చాలా ఈజీగా వేసేయచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు. సో దానికి మనము 3D ఇమేజింగ్ పెట్టుకుంటాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ అయినాయి, అప్పుడు బొక్క ఇరిగింది అని అంటే 2D ఇమేజింగ్లో ప్రాపర్గా కనపడకపోవచ్చు. 3D ఇమేజింగ్లో అయితే పర్ఫెక్ట్ కనపడుతుంది, ముందల సైడ్ ఎంత ఇరిగింది, వెనక సైడ్ ఎంత ఇరిగింది, అసలు ఇరిగిన తర్వాత ఏమైనా డిస్లార్జ్ అయిందా, డిస్లోకేట్ అయిందా, సమానంగా ఉందా, దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలని మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఎక్స్రేస్కి మనకి చాలా తక్కువ డోసేజ్ కూడా పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు మనము ఇలాంటి ఎక్స్రేలు మనం పిల్లల్లో తీసుకుంటే అసలు పర్మనెంట్ టీత్ ఏ రకంగా వస్తున్నాయి, టెంపర్ పాలపళ్ళు ఏ రకంగా ఉన్నాయి, పాలపళ్ళు ఇంకా ఏ దశలో ఉన్నాయి, అవి ఎన్ని రోజుల్లో ఊడిపోయి పర్మనెంట్ టీత్ పైకి రావచ్చు, పర్మనెంట్ టీత్ సరిగ్గా వస్తాయా రావా, ఇట్లాంటి అన్నీ కూడా తెలుసుకొని ఏమన్నా ఉంటే చిన్న వయసులోనే ట్రీట్మెంట్ ఇచ్చి వారికి అందమైన అండ్ ఆరోగ్యవంతమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. సో మేము కూడా ఇక్కడ ఏం చేస్తామంటే, ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఎక్స్రేస్ తీసుకుంటాము. అండ్ ఈ ఎక్స్రేస్ చాలా సేఫ్. ఎందుకంటే మనము 100 డెంటల్ ఎక్స్రేలు తీసుకుంటే ఒక్క చెస్ట్ ఎక్స్రే తీసుకున్నట్టు, సో అంత వ్యత్యాసం ఉంటుందండి డోసేజ్ వేరియేషన్లో.
సో మీరు డెంటల్ ఎక్స్రేస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి భయము అట్లా పడాల్సిన అవసరం లేదు, అది చాలా ఈజీ అండి. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చింటే కనుక కైండ్లీ ఇది వేరే వాళ్ళకు కూడా తెలిపేటట్టు చేయండి, సో దట్ మీరు ఇక ముందు ఎప్పుడైనా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఈ ఇట్లాంటి వీడియోస్ కనుక చూసుకొని వెళ్తే మీకు ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వల్ల మీకు అక్కడ డెంటల్ డాక్టర్లు చెప్పేది ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.